శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ఈ మిథున రాశి వారి దగ్గరకు వచ్చినప్పుడు ఏంటవుతుందంటే వాళ్ళకి వ్యయస్థానంలో రాహు కూర్చున్నాడు. అలాగే మనకు చూస్తే చతుర్థంలోనే శుక్రుడు, పంచమలో చూస్తే ఆల్మోస్ట్ బుధుడు ప్లస్ రవి బుధాదిత్య యోగం, సస్యస్థానంలో కేతు, సప్తంలో గురుడు, అష్టంలో శని, అలాగే రాజ్యంలో మనకు కుజుడు కనిపిస్తున్నాడు. సో మిథున రాశి వారికి ఏమవుతుంది అంటే మిథున రాశి వారికి గురు యొక్క విశేషమైన దృష్టి 15 రోజులు కనబడుతుంది. సో ఈ 15 రోజులు ఇంకా మిథున రాశి వారికి ఒక మంచి అవకాశాలు ఇస్తున్నాడు. ఎటువంటి అవకాశాలు ఇస్తున్నాడు అంటే ఉద్యోగంలో ప్రయత్నాలు, ఎట్టి ప్రయత్నాలు చేసి మారడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. అలా గృహప్రవేశం చేయడానికి, కొత్త ఇంట్లోకి వెళ్ళడానికి, అలాగే కొత్త ఇల్లు కొనుక్కోవడానికి, అలాగే కన్యాదానం చేయడానికి, అలాగే వివాహ ప్రయత్నాల్లో ఏమైనా లోపాలంటే ఆ లోపాలు సరిదిద్ది వివాహ ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవ్వడానికి వీటన్నిటికీ గురువు యొక్క శుభదృష్టి ఉంది కాబట్టి, అలాగే భార్యాభర్తల మధ్య జరుగుతున్న అన్యోన్యత కోల్పోయిన వాళ్ళు అన్యోన్యంగా తిరగడానికి గురువు యొక్క బలం కూడా ఉంది కాబట్టి ఇదంతా ఈ 15 రోజుల్లో కొంత సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. గురుడు సప్తమ భావంలో ఉన్నాడు కాబట్టి, సో చతుర్థంలో శుక్రుడు దీచబడ్డాడు కాబట్టి మనకు కొన్ని విషయాల్లో కొంత నష్టం జరుగుతుంది. ఎటువంటి విషయాలు? చతుర్థం అంటే ఇల్లు, వాకి, వాహనం అంటాం. సో వాహన విషయంలో కొన్ని ఇబ్బంది పడడం, అలాగే ఇంటి విషయాల్లో కూడా కొన్ని సెటిల్మెంట్స్ అవ్వకుండా ఇబ్బంది అవ్వడం, ఎక్కడ స్థలం అనుకున్నాం దాన్ని ఎవరో ఇది మాది మాది అని చెప్పి కొంచెం అల్లరి చేయడం, దానివల్ల కబ్జా చేస్తే మన స్థలం గురించి ఇబ్బంది పడడం, అలాంటి విషయాలు బయటపడ్డాము, ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. అలాగే మీకు రాజ్యంలో కుజుడు ఉన్నాడు. రాజ్యంలో కుజుడు ఉంటే ఉద్యోగం ఎస్టాబ్లిష్మెంట్ చాలా బాగుంటుంది అంటాం. కానీ అక్కడ కుజుడు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే శని దృష్టి పడింది కాబట్టి ఉద్యోగంలో కూడా ప్రెషర్స్ రావడం, ఉద్యోగంలో ప్రెషర్స్ రావడం చతుర్థంలో ప్రాబ్లం రావడం. అంటే ఇది ఎలా కనెక్టివిటీ అవుతుంది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. మనకు ఉద్యోగం బాగుంటే ఐటీ రంగం వాడికి ఏంటవుతుందంటే వాడు ఉద్యోగం బాగుంది కదా అని ఇంటికేమో కొనుక్కొని ఇంటి లోన్ పెట్టుకుంటాడు. వాడు ఉద్యోగంలో తేడా వస్తే ఏమవుతుంది, చతుర్థ భావం అంటే ఉద్యోగం రాజ్యంలో తేడా వస్తే చతుర్థ భావం ఇల్లు, వాకిలి, వాహనం అంటే ఇక్కడ ఇల్లు మీద లోన్ తీర్చాలి, ఇక్కడ టైట్నెస్ వస్తుంది. వాహనం ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి, చదువు అంటే ఇవన్నింటిని అటాక్ చేస్తుంది. ఏంటవుతుంది, దశమ క్షేత్రం పాడవడం వలన దాని మూలాన అంటే చతుర్థానికి ఎఫెక్ట్ అవుతుంది. అంచేది ఏంటంటే ఒక ఉద్యోగం అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఐటీ రంగం వాళ్ళు అనుకోండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, ఏదైనప్పటికీ అక్కడ పడే ఎఫెక్ట్కి డెఫినెట్గా ఇవన్నీ షేక్ అవుతుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా దశమంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని జాగ్రత్తగా ఆరాధన చేయడం అవసరం పడుతుంది. మిథున రాశి వారికి చాలా విశేషంగా చెప్పడం కారణం ఏంటంటే కొత్త ఉద్యోగాలు, కొత్త ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అయినప్పటికీ కూడా మనకంటే ఉద్యోగంలో అక్కడ కుజుడు ఉన్నంత కాలము అంటే అక్కడ ఉండి 79 డేస్ అంటుంటాడు. ఆ ఉన్నంతకాలము ఏంటంటే అంటే డిసెంబర్ 16 వరకు ఉంటాడు. అంతవరకు మాత్రం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము అనేది చాలా ప్రాశస్యం వహిస్తుంది. చేసినప్పుడు ఏంటంటే చతుర్థ భావం పాడవదు, రాజ్యభావం పాడవదు అనమాట. సో రెండింటిని మనం కవర్ చేసుకోవడం చేయవలసి వస్తుంది. అలాగే మార్పు మంచి కోసమే మిథున రాశి వారికి, ఎందుకంటే గురుదృష్టితో జరుగుతుంది అదంతా. ట్రాన్సిట్లో గురుడు ఉన్నాడు కాబట్టి గురుదృష్టితో జరుగుతుంది కాబట్టి మంచి జరుగుతుంది. సో ఒక ఇల్లు మారినా, లేకపోతే ఉద్యోగం మారినా, స్థల మార్పు జరిగినా, స్థాన మార్పు జరిగినా అదంతా ఒక మంచిగా జరుగుతుంది చెప్పుకొని అలా ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి, సక్సెస్ కనబడుతుంది. అలాగే మనం చూసుకున్నట్టు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారాలే కాకుండా ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అలాగే మనకు డైరీ ఫార్మ్స్ అనుకోండి, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, ఆర్గానిక్ ఇండస్ట్రీ, వీళ్ళందరికీ కూడా గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వడం ఆరంభమవుతుంది. 1వ తారీఖు నుండి ఆరంభమవుతుంది, ఇది కంటిన్యూషన్ ఉంటుంది. కొత్త కొత్త వెంచర్లు స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి, వరీ అవ్వక్కర్లేదు. బట్ ఈ నెలలో మీకు ఆ ఇంప్రూవ్మెంట్ కనబడిపోయినప్పటికీ స్టార్ట్ చేయడానికి మంచి సమయం చెప్తాం. కారణం ఏంటంటే గురుదృష్టి ఉంది కాబట్టి ఏది మొదలుపెట్టినా గురు అనుగ్రహంతో మొదలు పెట్టినట్టు లెక్క అవుతుంది కాబట్టి సక్సెస్ అవి కనబడుతుంది. మిథున లగ్నంలో చూసి స్టార్ట్ చేయండి. అలాగే మీరు చూసుకున్నట్టే మీకు లాభం ఎవరు చూసుకోవాలి, వ్యాపారానికి రాజ్యం లాభం చూసుకోవాలి కాబట్టి మేష లగ్నం కానీ మిథున లగ్నం కానీ చూసి చక్కగా మీరు కొత్త వెంచర్స్ కానీ స్టార్ట్ చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ రేట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చేసుకోవాల్సిన ఇంకొకటి అంటే గురు అనుగ్రహం ఉంది కాబట్టి మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ గురువు అనుగ్రహంతో చేసే పనులే ఉంటాయి తప్ప ఇంక వేరే ఉండదు కాబట్టి. అలాగే 12లో రాహు అనే గ్రహం కూర్చున్నాడు. ఈ 12లో కూడా ఖర్చు పెట్టేవాడు. వాడు ఖర్చు పెట్టేవాడు ఎలా ఖర్చు పెడతాడంటే మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఖర్చు పెట్టడం జరుగుతుంది తప్ప అప్పు చేసి ఖర్చు పెట్టడం జరగదు. ఖర్చు కూడా శుభకార్యానికి ఖర్చు పెట్టడం అంటే జరుగుతుంది. కారణం అంటే గురుదృష్టి పడింది కాబట్టి శుభకార్యానికి ఖర్చు పెట్టడం జరుగుతుంది తప్ప అనవసరమైన వాటికి ఖర్చు పెట్టడం జరగదు కాబట్టి భయపడక్కర్లేదు. శుభకార్యము అంటే ఒక పెళ్లి చేస్తే ఖర్చు అవుతుంది, అలాగే ఓ ఇల్లు కడితే ఖర్చు అవుతుంది. ఒక కార్యక్రమానికి ఖర్చు పెట్టడాన్ని మనం నష్టం కింద చూడక్కలేదు, ఖర్చు కింద కూడా చూడక్కలేదు కాబట్టి ఇవన్నీ శుభకార్యాలు కాబట్టి. శుభకార్యం ద్వారా ఎందుకు అవుతుందంటే గురుదృష్టి పడింది కాబట్టి. గురుదృష్టి లేకపోతే అనవసరమైన ఖర్చుల కింద వస్తాయి అవని. సో ఆ విధంగా జరుగుతుంది కాబట్టి భయపడక్కర్లేదు. ఇక్కడ నిత్యం ఏం చేసుకోవాల్సిందంటే మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు.
శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.